హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్వంత్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఇదే కనుక మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏమిటంటే వాట్సాప్కి ఫింగర్ ప్రింట్ లాక్ అనేది ఎలా పెట్టాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఓన్లీ ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉన్న మొబైల్స్కే పనిచేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏమిటంటే రెడ్మీ మొబైల్స్లో ఎక్కువ శాతం పనిచేస్తుంది. సో ఇంకా ఎండ్ చేయకుండా లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను ఈ వీడియోని రెడ్మీ నోట్ 5 మొబైల్లో చేస్తున్నాను. ఏదైతే మనకు మన మొబైల్కు ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉంటుందో ఆ మొబైల్లోనే ఇప్పుడు చెప్పబోయే ఫీచర్ అనేది పనిచేస్తుంది. ముందుగా వాట్సాప్ ఆన్ చేసి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అకౌంట్స్ ఉంటుంది, చూసారా? అకౌంట్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత ప్రైవసీ అనే ఆప్షన్ ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్. ఫ్రెండ్స్, మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే స్క్రోల్ డౌన్ చేద్దాం. ఇక్కడ చూస్తే ఫింగర్ ప్రింట్ లాక్ అనే ఆప్షన్ అయితే మనకు కనపడుతుంది. ఇక్కడ డిజేబుల్డ్ అని అయితే మనకు కనిపిస్తుంది. దాన్ని ఒకసారి సెలెక్ట్ చేద్దాం. తర్వాత అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అనే ఆప్షన్ ఉందా, దాన్ని ఒకసారి ఆన్ చేద్దాం. తర్వాత ఇక్కడ ఫింగర్ ప్రింట్ అనేది మనకు కన్ఫర్మ్ అవ్వాలంటే ఒకసారి వేల్ను ఫింగర్ ప్రింట్లో పెట్టాలి. సో ఒకసారి ట్యాప్ ఇస్తున్నాను మళ్ళీ. సో ఇక్కడైతే కన్ఫర్మ్ అయింది ఇమీడియట్లీ అని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద ఉన్న ఆప్షన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇమీడియట్గా బ్యాక్కి వెళ్ళిపోయింది, ఒకసారి చెక్ చేద్దాం. సో ఒకసారి మళ్ళీ వాట్సాప్ ఓపెన్ చేస్తే చూసారా, వాట్సాప్ లాక్ టచ్ ద సెన్సార్ అని ఉందా. తర్వాత ఒక్కసారి దాని మీద ట్యాప్ ఫింగర్ ప్రింట్ పెడితే అదే ఓపెన్ అవుతుంది. సో ఈ వీడియో ఒకవేళ మీకు ఫింగర్ ప్రింట్ ఆప్షన్ రాకపోతే మీరు మీ మొబైల్ని ఒకసారి వాట్సాప్ మీ మొబైల్ ప్లేస్టోర్లో వాట్సాప్ని ఒకసారి అప్డేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జస్వంత్ టెక్.